మార్నింగ్ ఎవ్రీవన్. అందరికి ప్రభాత వందనం. గ్రీటింగ్స్ టు యూ ఇన్ జీసస్ నేమ్. మీ అందరికి యేసుక్రీస్తు నామమున శుభములు తెలియపరచుచున్నాను. Glad to be here with you this morning. మీతో కూడా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. I also want to acknowledge Pastor Kurian. ఈ సమయంలో పాస్టర్ కురియన్ గారిని, అండ్ హిస్ వైఫ్ తన ప్రియ సతీమణిని సిస్టర్ గ్రేస్ గారిని, ఫర్ హోస్టింగ్ అస్ అట్ దిస్ వెన్యూ. మమ్మను ఈ స్థలము అనుగ్రహించి మమ్మను వారు స్వీకరించినందుకు ప్రత్యేక వందనాలు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ స్టాండింగ్ విత్ అనదర్ హ్యాండ్సమ్ మ్యాన్ నెక్స్ట్ టు మీ. యూజువలీ ఇట్స్ ఐఎమ్ బై మైసెల్ఫ్. సాధారణంగా నేను ఎక్కడైనా సందేశం ఇవ్వడానికి పోతే నేనే చాలా హ్యాండ్సమ్గా ఉంటాను, కానీ ఈరోజు ఒక మంచి ఒక అందకాన్ని పక్కకి నేను నిలబడే ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. గాడ్ బ్లెస్ యూ పాస్టర్, థ్యాంక్ యూ, అప్రిషియేట్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఆల్సో వాంట్ టు అక్నాలెడ్జ్ పాస్టర్ జేసన్ అండ్ హిస్ వైఫ్ మోనికా. ఈ సమయంలో పాస్టర్ జేసన్ మరియు మోనికా వారిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వి హావ్ బికమ్ గుడ్ ఫ్రెండ్స్ ఓవర్ ది పాస్ట్ 4-5 ఇయర్స్. మేము దాదాపు 4-5 సంవత్సరాలుగా మంచి స్నేహితులుగా ఉన్నాము. అండ్ ఐ థాంక్ గాడ్ ఫర్ అవర్ ఫ్రెండ్షిప్. వారి సహవాసంలో బట్టి, ఫ్రెండ్షిప్ ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. వి వాంట్ టు బ్రింగ్ యు అవర్ గ్రీటింగ్స్ ఫ్రమ్ మై మమ్ అండ్ డాడ్ పాస్టర్ హరీ అండ్ సిస్టర్ లాలి. నేను నా డాడీ మమ్మీ దగ్గర నుంచి, సిస్టర్ లాలి అండ్ పాస్టర్ హరీ వారి దగ్గర నుంచి వందనాలు తెలియపరుస్తున్నాం. Who have been to this church before. ఈ సంఘానికి వారు చాలా సార్లు వచ్చినటువంటి వారు. అండ్ ఐ థింక్ మై మమ్ సింగ్. మా మమ్మీ ఈ స్టేజ్ మీద పాటలు పాడారు. Okay, but I won't sing for you because నేను మీ కొరకు పాడను. I'm not a good singer. నేను మా పాట పాడేవాని కాదు. And I bring greetings from them to you. వారిలో నుంచి నేను మీకు శుభములు తీసుకొస్తున్నాను. And also from our spiritual father Pastor Ralph Elia. మా పాస్టర్ రాల్ఫ్ ఎలయ అనేటువంటి దైవజన్ నుంచి మీ అందరికీ శుభములు తీసుకొస్తున్నాను. And I'm traveling, we are traveling together, Pastor Romal and I. Pastor Romal mariyu nenu memu kalisi prayanam chestunnam. And we are brothers in the same family. Memu adhe kutumbamlo sahodaramai unnam. So it's good to be here with you. Meetho kuda undadam chaala santoshakaramaina vishayam. Pastor, I hope you don't mind, but before we continue, I want to acknowledge you and mom and Pastor Romal and I have prepared an offering to bless you. Because we honor your work, we have seen the work that you do here in the church with the people of God in your community. So we prepared a honor offering for you, and we'd like to call mom to come, Sister Grace. Pastor garu kuda vediki paiki raavale maa iruvarni mee edutta varu gauravinchadaniki ishtapadutunnaru, so that we can bless you. మిమ్మల్ని బ్లెస్ చేయాలని మేము ఆశిస్తున్నాము. We recognize the grace of God over your life. దేవుని యొక్క కృప మీపై ఉన్నది మేము గుర్తించాము. We recognize the passion that you have for the Lord. మీకు దేవుని పరిచర్య మీద ఉన్న ఆ ఆసక్తిని కూడా మేము చూచి సంతోషిస్తున్నాము. Pastor Kurian is a man of experience. ఆ దైవజనులు పాస్టర్ కురియన్ గారు చాలా అనుభవం కలిగిన వారు. He bears many scars of the ministry. ఆయన పరిచర్యలో అనేక అనుభవాలు మెట్టు ఎక్కినవాడు. And he has brought the church to a certain level in this area. ఈ ఏరియాలో ఈ సంఘాన్ని ఒక ప్రత్యేకమైన స్థాయికి తీసుకొచ్చాడు. You must continue to follow him. మీరు ఆయనను ఖచ్చితంగా వెంబడించాలి. Continue to honor him. ఆయనను గౌరవించాలి. And continue to receive the word that the Lord ఆయన ద్వారా దేవుడు పలుకుచున్న మాటలను మీరు స్వీకరించండి. Together with his beautiful wife. ఆయన సతీమణితో పాటు, who provided for us the other night a wonderful dinner. మాకు చాలా చక్కని డిన్నర్ ఇచ్చారు. I don't think we'll ever forget that dinner. మేము అది ఎప్పుడు మర్చిపోము. It was so tasty. అది చాలా రుచికరంగా ఉండే. And on behalf of Pastor Romal and myself, mom and dad, we honor you, we bless you, we thank God for you. May the Lord bless you. Thank and you, greater grace to both of you. Thank you. Bless you. Can we give them a round of applause? Thank you, Ma. Thank you so much. Bless you, Pastor. Thank you, Pastor. This morning I want to continue from where we left off yesterday. Poina roju nen maatladina amshani nen continue cheyadaniki aashisthunnanu. And we stopped at Psalm 23. 23va kirtanalo nenu aagaanu. So let's go to Psalm 23. 23va kirtanaloki marla manam uddamandi. We are teachers of God's word. Devuni vakyanni bodhinchuvaramai unnam.
and therefore I'm going to teach you a few principles kabatti konni athyavasaramaina marmamulanu meeku nen nerpinchadaniki aashisthunnanu that hopefully will help you adu mee jeevithamlo prayodhanakaramagunani nen namuchunnanu to develop a stronger walk with the lord meeku devunito kuda chakkaga nadavadaniki adu prayodhanakaramani nen namuchunnanu part of the series of teachings ee oka vakya patana parampara we will continue tomorrow and Tuesday Monday and Tuesday repu mariyu ellundi kuda mem continue cheyadaniki ishtapadutunnam and if you have time and on pastor's invite you are welcome to come meeru meeku samayam unde pastor gar mimmalni aahvaniste meeru kuda vachi aa maatalu vinalasindiga korutunna to get the full picture of what we are speaking about manamu ee roju edaithe maatladabochunnamo anetvandi kontha varaku meeku avagahana dorukunu and we discussed Exodus 33 yesterday the book of Exodus 33 నిర్గమకాండం 33వ అధ్యాయం నుంచి నిన్నటి దినమున మాట్లాడాము where Moses wanted to see God's glory దేవుని యొక్క మహిమను చూపించమని మోషే దేవునితో మాట్లాడాడు and God said to Moses దేవుడు మోషేతో ఇలా చెప్పాడు that you must stand on the rock నీవు అక్కడ కనబడుచున్న ఆ బండ మీద నిలవాలి and then he said to Moses you must come into the cleft of the rock ఆ తర్వాత దేవుడు మోషేతో చెప్పాడు ఆ బండ సంతలోకి నువ్వు దిగి ఉండాలి and we know the rock is Christ మనకు తెలుసు ఆ బండ క్రీస్తై ఉన్నాడు so in your life and in your journey మీ యొక్క జీవితం మీ యొక్క ప్రయాణం you will be tested to see whether you are building on the rock meeru aa banda meedane unnara ani meeru parishilinchalsina parishodinchalsina avasaratho undi as a believer and a follower of christ yesu christunu vambadinchuchunna oka vishwasiga your life must be built on the rock mee oka jeevitham aa banda meeda kattabadalsina avasaratho undi jesus christ was the rejected stone yesu christu aa trunikarimbabadina బండగా ఉన్నాడు దట్ బికేమ్ ది చీఫ్ కార్నర్ స్టోన్ ఆ బండ ఆ ఇల్లు కట్టిన వారు తృణీకరించినదే గాని మూలకు తలరాయిగా మారింది అని బైబిల్ అంటున్నారు సో జీసస్ క్రైస్ట్ ఈస్ ది రాక్ యేసు క్రీస్తే ఆ బండయై ఉన్నాడు బట్ జీసస్ క్రైస్ట్ ఇస్ ఎ వెరీ యూనిక్ రాక్ ఆయన ప్రత్యేకింపబడిన రాయిగా ఉన్నాడు హి ఇస్ ది రాక్ ఆఫ్ సన్షిప్ ఆయన కుమారుడిగా ఆ బండను మనకు పరిచయం చేస్తున్నాడు సో వి డిస్కస్డ్ హౌ ఇన్ మత్తయి చాప్టర్ 13 మత్తయి సువార్త 13వ అధ్యాయం మనం నిన్నటి దినమున జ్ఞాపకం చేశాము దేర్ వాస్ ఎ కన్వర్సేషన్ గోయింగ్ ఆన్ బిట్వీన్ జీసస్ అండ్ హిస్ డిసైపుల్స్ అక్కడ యేసుక్రీస్తునకు ఆయన శిష్యులకు మధ్యలో ఒక సంవాదం జరిగింది అండ్ దట్ కన్వర్సేషన్ వాస్ హూ డు మెన్ సే దట్ ఐ యామ్ నేను ఎవరని ప్రజలు అంటున్నారు అని ప్రభు అడిగారు and there were a whole lot of suggestions వారు చాలా మాటలు చెప్పారు some say you're a prophet కొందరు చెప్పారు నువ్వు ఒక ప్రవక్త some say you are elijah నీవు ఏలియా అని మరొకరు చెప్పారు some say you are jeremiah మరొకరు నువ్వు యెరెమియా కావచ్చు అన్నాడు but there was one of the disciples by the name of peter ఆ అందులో శిష్యులలో ఒకడైన సీమోను పేతురు ఇలా చెప్పాడు and peter means rock peter అనగా రాయి He has a revelation from heaven. ఆయనకు పరలోకము నుంచి ఒక దర్శనం ప్రత్యక్షత కలిగింది. And he says to Jesus, "Thou art the Christ." నీవు క్రీస్తు అని ప్రభుతో చెప్పాడు. The son of the living God. నీవు జీవముగల దేవుని కుమారుడు అని యేసుతో చెప్పాడు. And Jesus responds and says, "Upon this rock I will build my church." యేసు ఆ మాటకు ప్రతిస్పందగా అవును ఈ బండ మీద నేను నా సంఘమును కట్టెదను అని అన్నాడు రిమెంబర్ వాట్ పీటర్ సెడ్ థౌ ఆర్ ద క్రైస్ట్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ చూడండి నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు జీసస్ సెడ్ అపాన్ ద రాక్ ఆఫ్ దట్ సన్షిప్ ఐ యామ్ గోయింగ్ టు బిల్డ్ మై చర్చ్ యేసు చెప్పాడు ఆ సన్షిప్ పైన నేను నా సంఘమును కట్టబోచున్నాను అని చెప్పాడు సో లైక్ విత్ ఎనీ ఫ్యామిలీ యు వుడ్ బిల్డ్ విత్ యువర్ బయాలజికల్ చిల్డ్రన్ మీరు మీ యొక్క శరీర సంబంధమైన పిల్లలు కలిగి ఉన్నటువంటి వారు and we are God's spiritual children ఇక్కడ మనం దేవుని ఆత్మీయ సంతానములుగా ఉన్నాం so he is going to build his church with us ఏ దేవుడు మన ద్వారా తన సంఘమును కట్టుచున్నాడు while we may have buildings and it's good మనకు ఒక మంచి మందిరం ఉండడం మంచిది while we may have certain facilities it's good మనకు అందులో మంచి పరికరాలు ఉండడం మంచిది but the church is you and me కానీ ఈ బిల్డింగ్ కాదు సంఘము మీరు నేను మనమే క్రీస్తుని సంఘము సో టెల్ యువర్ నేబర్ యు ఆర్ ది చర్చ్ మీరు మీ పొరుగు వారికి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి మీరే దేవుని సంఘమై ఉన్నారు
So you can't destroy the church. మీరు సంఘమును పాడు చేయొద్దు. Because the church is not a place. ఎందుకనగా సంఘము ఒక స్థలం కాదు. The church is a people. అది ప్రజలు. Then we went to Psalm 127. మనము కీర్తనలు 127 లోకి వెళ్ళాం. Psalm 127 says 127వ కీర్తన ఇలా చెప్పుచున్నారు. Unless the Lord builds a house. దేవుడు ఇల్లు కట్టించని ఎడల. He who labors labors in vain. దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. So it's a very important text. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. Because it gives us a clue as to how God builds. దేవుడు ఎలా కట్టుచున్నాడు అనే దాని గురించి స్పష్టంగా చెప్పుచున్నాడు. Can we all say build? అందరూ చెప్పండి కట్టబడడం. Can you look at your neighbor and say build? మీరు మీ పొరుగు వారిని చూచి చెప్పండి కట్టబడుట. Now that word build in Psalm 127 127వ కీర్తనలో and the word that Jesus used in Matthew chapter 13 where he says ఈ వచనం యేసు ప్రభు మత్తయి సువార్త 13వ అధ్యాయములో వాడాడు. Where Jesus said I will build my church. యేసు చెప్పాడు నేను నా సంఘమును కట్టదను. It's the same word. Same అదే పదం అది. And that word is the word ben. అదే కట్టబడడం. B-E-N. B-E-N అనేటువంటి పదం. That word ben means son. ఆ పదానికి అర్థం కుమారుడు. So how does God build his church? దేవుడు ఎలా తన సంఘాన్ని కట్టుచున్నాడు? He builds it on sonship. ఆయన కుమారత్వం పుత్రత్వం పైన తన బిల్డింగ్ కడుతున్నాడు. So first God was saying to Moses. మోషేతో దేవుడు అంటున్నాడు. You must build on the rock. ఈ భవనాన్ని బండ మీద కట్టాలి. Then God said to Moses in Exodus 33. ఇక్కడ నిర్గమకాండ 33వ అధ్యాయములో you must come into the cleft of the rock. నీవు ఆ బండ సందులో ఉండాలి. First you are on the rock. నీవు బండ మీద ఉండాలి. Then you get into the rock. నీవు ఆ తర్వాత బండలోనికి దిగాలి. The principles of sonship. ఇక్కడ ఆ పుత్రత్వం అనేటువంటి ఆ యొక్క మర్మాన్ని ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సన్షిప్ పుత్రత్వం అనేటువంటి ఆ యొక్క మర్మమును లీడ్స్ యు టు ద స్పిరిట్ ఆఫ్ సన్షిప్ నీవు ఆత్మీయ కుమారునిగా మార్పు చెందటం గురించి చెప్పుచున్నాడు. ఆమేన్ ఆమేన్. డు యు అండర్స్టాండ్ వాట్ వి ఆర్ సేయింగ్? నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ యు ఆర్ ఆన్ ద రాక్. నీవు బండ మీద ఉండాలి. దెన్ యు ఆర్ ఇన్ ద రాక్. తర్వాత నువ్వు బండలోనికి దిగాలి. ఆమేన్ హల్లెలూయా. So we landed on a text in Psalm 23 and we said the Lord is my shepherd. ikkada 23va kirtanalo kirtanakaru antunadu Yehova na kapari. In order for you to understand your divine sonship me andari oka aatmiyamaina putrattumunu gurinchi meeru telusukovali. You must understand how you are led through natural sonship. meeru ee vidhanga kumaruluga mee talidandulaku puttaro anedi meeku telusu. And I suggested two books of the Bible for you to read. Bible lo rendu pratyekamaina pustakalu meeru chadavali. And we are going to discuss that tonight and tomorrow. Ee roju meeru chaduvute repu me maatladuchunnadu meeku ardham avutadi. The book of Romans and the book of Galatians. Roma patriga mariyu Galati patriga rendu granthalu veelainanta varaku meeru chadavadaniki prayatnam cheyandi. There are many other scriptures in the Bible. అనేక రకాలైన మాటలు దేవుడు తన గ్రంథంలో రచించారు. దట్ పాయింట్ టు సన్షిప్ ఇవన్నీ కూడా పుత్రత్వములోనికి మనల్ని నడిపిస్తున్నది. బట్ ఐ వాంట్ యు టు రీడ్ దోస్ టూ. ఈ రెండు ప్రత్యేకమైన పత్రికలు మీరు చదివి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. బట్ టు అండర్స్టాండ్ డివైన్ సన్షిప్ అక్కడ దైవికమైన పుత్రత్వమును గురించి యు మస్ట్ గో త్రూ అ ప్రాసెస్ ఆఫ్ నేచురల్ సన్షిప్ అది తెలుసుకోవాలంటే శారీరకంగా కుమారులు అనే అంశాన్ని మీరు గ్రహించిన వారే ఉండాలి. అండ్ ది వే గాడ్ డస్ దట్ దేవుడు ఆ కార్యం చేయడానికి హి సెండ్స్ యు షెపర్డ్స్ ఆయన మనకు కాపర్లను పంపారు. యు కెన్ కాల్ దెం లీడర్స్ వారిని నాయకులు అని మనం పిలవచ్చు. యు కెన్ కాల్ దెం ఎల్డర్స్ వారిని నాయకులు అని మనం పిలవచ్చు. యు కెన్ ఈవెన్ కాల్ దెం స్పిరిచువల్ ఫాదర్స్ వారిని ఆత్మీయ తండ్రి అని పిలవచ్చు. బట్ దే హావ్ ఎ వెరీ స్పెసిఫిక్ జాబ్ టు డు వారు చాలా ప్రత్యేకమైన కార్యం చేయవలసిన వారై ఉన్నారు. దే హావ్ ఎ వెరీ యూనిక్ ఎక్సర్సైజ్ టు డు ఇన్ యువర్ లైఫ్ వారు చేయవలసినటువంటి ప్రత్యేకింపబడిన కార్యములు ఉన్నాయి మీ జీవితంలో. సో Psalms 23 గివ్స్ us some ఇండికేషన్
23వ కీర్తనలో కొన్ని సూచనలు మనకి ఇస్తున్నారు. హౌ గాడ్ ప్రాసెసెస్ అవర్ సన్షిప్. దేవుడు మన పుత్రత్వాన్ని ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నారు అనేది మనం చూడొచ్చు. సో వి స్టార్టెడ్ డిస్కస్సింగ్ దట్ యెస్టర్డే. అది మనం నిన్నటి దినమున ధ్యానించాము. వన్ ఆఫ్ ద జాబ్స్ ఆఫ్ ద షెపర్డ్ ఇస్ టు లీడ్ యు టు గ్రీన్ పాస్చర్స్. ఒక కాపరి చేయవలసిన పనులలో ప్రధానమైనది మొదటిది వారిని పచ్చికగల చోటకు నడిపించడం. సో ఇన్ ఆర్డర్ ఫర్ యూ టు కమ్ టు డివైన్ సన్షిప్, వారు మీరందరూ కూడా దైవికమైన పుత్రత్వంలోనికి రావాలంటే యూ హావ్ టు గో త్రూ ద జర్నీ ఆఫ్ నేచురల్ సన్షిప్. మీరు శారీరకంగా కుమారులు ఎలా ఉన్నారు అనేటువంటి దాన్ని గ్రహించాలి. అండ్ వన్ ఆఫ్ ద డిమాండ్స్ ఫర్ దట్ ఈస్ దట్ యు ఫాలో ఏ షెపర్డ్. దాని యొక్క దేవుడు పెట్టిన పద్ధతి ఏంటంటే గొర్రెలు కాపరిని వెంబడించాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాస్టర్ కురియన్ ఈజ్ ఎ షెపర్డ్. ఇక్కడ పాస్టర్ కురియన్ ఉదాహరణగా చెప్తే ఆయన ఈ సంఘానికి కాపరి అయి ఉన్నారు. పాస్టర్ జేసన్ ఈజ్ ఎ షెపర్డ్. పాస్టర్ జేసన్ కూడా ఒక కాపరి అయి ఉన్నారు. నౌ దే ఆర్ నాట్ హియర్ టు ఎంటర్టైన్ యు. వారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి పిలువబడిన వారు కాదు. దే ఆర్ నాట్ హియర్ టు ఆర్గనైజ్ ప్రోగ్రామ్స్ అండ్ ఈవెంట్స్ ఫర్ యు. వారు ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ నడిపించడానికి పిలువబడిన వారు కాదు. దే గాట్ ఎ వెరీ ఇంపార్టెంట్ జాబ్ టు డు. వారు చాలా ప్రాముఖ్యమైన కార్యం చేయడానికి దేవుని చేత పంపబడినారు. దే హావ్ టు మెడిటేట్ ఆన్ దట్ జాబ్ డే అండ్ నైట్. వారు ప్రతిదినము దేవుని వాక్యమును వారు ధ్యానం చేయవలసిన అవసరం ఉంది. దే హావ్ టు లేబర్ ఇన్ డాక్ట్రిన్ టు ప్రొడ్యూస్ ద ఫుడ్ ఫర్ యు. వారు మీ కొరకు మంచి ఫలాన్ని ప్రొడ్యూస్ చేయడానికి వారు మంచి విత్తనాలను సిద్ధపరచాల్సిన అవసరం ఉంది. సో వెన్ వి టాక్ అబౌట్ ద ఫుడ్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును గురించి నేను మాట్లాడుచున్నాను. బికాజ్ దే ఆర్ వాచింగ్ ఓవర్ యువర్ సోల్. వారు మీ యొక్క ఆత్మలకు కాపరిలై ఉన్నారు. దే హావ్ టు గివ్ ఎన్ అకౌంట్ వన్ డే వాట్ డిడ్ దే ఫీడ్. మీ అందరి గురించి వారు దేవునికి లెక్క ఒప్పగించవలసిన వారై ఉన్నారు. ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ టు గివ్ మోర్ ఆఫ్ వి హావ్ టు గివ్ మోర్ ఆఫ్ ఎన్ అకౌంట్ దెన్ యు హావ్ టు డు. కాబట్టి మీ కంటే ఎక్కువగా మేము దేవునికి లెక్క ఒప్పగించవలసిన వారమై ఉన్నాం. బికాజ్ వి ఆర్ సర్వింగ్ యు ద ఫుడ్. ఎందుకంటే మీరు ఫలించాలని మేము ప్రయత్నించు వారమై ఉన్నాం. వి ఆర్ ద వన్స్ సర్వింగ్ యు ద బ్రెడ్. మేము మీ కొరకు పని చేయవారై ఉన్నాం. బ్రెడ్ ఇస్ ఎ పిక్చర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యమే ఆహారమై ఉన్నది, రొట్టి అయి ఉన్నది. మిల్క్ ఇస్ ఎ పిక్చర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. పాలు కూడా దేవుని వాక్యానికి సాదృశ్యం. మీట్ ఇస్ ఎ పిక్చర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఆహారం కూడా దేవుని వాక్యానికి సాదృశ్యం. సో లైక్ ఎవ్రీ ఫాదర్ ప్రొవైడ్స్ ఫర్ హిస్ ఫ్యామిలీ. తండ్రి తన కుటుంబం కొరకు పోషణ అందిస్తాడు. ఎ స్పిరిచువల్ ఫాదర్ హస్ టు ప్రొవైడ్ ఫర్ హిస్ ఫ్యామిలీ. ఆత్మీయ తండ్రి కూడా ఆత్మీయుల అభివృద్ధి కొరకు బోధన అందించాలి. సో ఎ షెపర్డ్ హస్ ఎ వెరీ యూనిక్ జాబ్ టు డు. ఇక్కడ కాపరి ప్రత్యేకింపబడిన కార్యం చేయడానికి పిలువబడిన వారు. And that is we spoke about it yesterday. అది మేము నిన్నటి దినమున మాట్లాడాము. The shepherd has to feed the sheep. ఆ కాపరి చేయవలసిన రెండవ విషయం వారికి మంచి మేత అందించాలి. The shepherd has to lead the sheep. ఆ నడిపించాలి, మళ్ళీ ఆహారంతో తృప్తి పరచాలి. And the shepherd has to protect the sheep. ఈ గొర్రెలను కాపాడుటలో కాపరి జాగ్రత్తగా ఉండాలి. సో టెల్ యువర్ నేబర్ యు ఆర్ ది షీప్. మీ ప్రక్కన ఉన్న వ్యక్తికి చెప్పండి, మీరే దేవుని చేత ఏర్పరచబడిన గొర్రెను. అండ్ యు కెన్ గో రీడ్ అబౌట్ ఆల్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ షీప్. మీకు ఆ గొర్రెకి ఉండవలసినటువంటి అన్ని స్వభావ గుణములు మీలో ఉండాలి. ఇఫ్ యు డోంట్ హావ్ టైం టు గో అండ్ స్టడీ ఇట్, గెట్ ద రికార్డింగ్ ఫ్రమ్ యెస్టర్డే. నిన్నటి దినము మేము చేసిన సందేశం రికార్డ్ చేశాము, మీకు ఒక కాపీ ఇస్తాము. యు విల్ అండర్స్టాండ్ వాట్ షీప్ ఆర్. మీరు దాని ద్వారా ఆ గొర్రె ఎటువంటిది అని మీరు తెలుసుకోవచ్చు. బట్ షీప్ జనరల్లీ వెన్ యు లుక్ అట్ షీప్, ఎప్పుడైతే మీరు గొర్రెను చూస్తున్నప్పుడు, షీప్ హావ్ ది హెడ్ డౌన్, ఆ గొర్రె తల కిందికి పెట్టుకుంటది. అండ్ షీప్ ఆర్ ఆల్వేస్ ఈటింగ్, ఎప్పుడు తింటనే ఉంటది. డిడ్ యు సీ దట్? మీరు చూచారా? దట్స్ వై దే డోంట్ నో వేర్ దే గోయింగ్. అది ఎక్కడికి పోతుందో తెలియదు. తినుకుంటూ ముందుకు పోతుంది. దట్ ఇస్ వై దే గెట్ లాస్ట్ సో ఈజీలీ. అది పోయి గుంతలో పడడం కూడా ఈజీ. దట్ ఇస్ వై దే బికమ్ ప్రే టు వైల్డ్ యానిమల్స్. అందుకే అది వెళ్ళి అడవి జంతువులకు ఆహారం అవుతుంది. బికాజ్ దే ఆర్ బిజీ గ్రేజింగ్. ఎందుకంటే అవి తినడంలోనే దానికి ఆసక్తి. Therefore they need a shepherd. అక్కడ ఒక కాపరి ఖచ్చితంగా అవసరం. To lead them. దాన్ని నడిపించడానికి. Because they go in the wrong direction. ఎందుకంటే అది అటు ఇటు వెళ్ళిపోవచ్చు. So tell your neighbor, you are the sheep. మీరే గొర్రె అని చెప్పండి.
Sometimes you go in the wrong direction too. కొన్ని కొన్ని సార్లు మీరు కూడా రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నారేమో. సో యు నీడ్ ఎ షెపర్డ్. మీకు ఒక కాపరి అవసరం. నాట్ ఓన్లీ డస్ హి ఫీడ్ యు అండ్ లీడ్ యు. ఆ కేవలం మిమ్మల్ని నడిపించడం ఆహారం ఇవ్వడం మాత్రమే కాదు. హి ఆల్సో హస్ టు ప్రొటెక్ట్ యు ఫ్రమ్ వైల్డ్ యానిమల్స్. మిమ్మల్ని ప్రతి అడవి జంతువులలో నుండి కాపాడాల్సిన అవసరం కూడా ఉంది. సో వాట్ ది బైబిల్ కాల్స్ వల్వ్స్. అక్కడ నక్కలు అనేటువంటి మాట బైబిల్ వాడారు. వల్వ్స్ ఆర్ ఫాల్స్ టీచర్స్. అది దురుపదేశం బోధించేటువంటి వారిని నక్కలు అని బైబిల్ పిలుస్తున్నారు. అండ్ వల్వ్స్ ఆర్ ఆఫ్టర్ యు. వారు మిమ్మల్ని ఏ విధంగానైనా గిమిక్స్ చేసి లాక్కొని పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఐ థింక్ ఇన్ ఇండియా దేర్స్ వల్వ్స్ ఆన్ ఎవరీ కార్నర్. ప్రతి మూలలో కూడా అటువంటి నక్కలు మీ కొరకు పొంచి ఉన్నారు. దేర్స్ బిగ్ వల్వ్స్ అండ్ స్మాల్ వల్వ్స్. ఆ పెద్ద పెద్ద నక్కలు, చిన్న చిన్న గుంత నక్కలు కూడా ఉన్నాయి. వెరీ హంగ్రీ వల్వ్స్. అవి చాలా కోపంగా ఉన్నది. దే ఆఫ్టర్ యు. అది మిమ్మల్ని లాక్కొని పోవడానికే ప్రయత్నిస్తుంది. దే ఆఫ్టర్ యువర్ బ్లడ్. మీ రక్తం తాగడానికే. Yes, there are some of the wolves, they have sheep clothing. అవి గొర్రెల చర్మం ధరించినటువంటి తోడేలు కూడా ఉన్నాయి. So you may think they are sheep. మీరు ఆ చర్మం చూసి అవి కూడా గొర్రెలు అని అనుకోకు. But when they open their mouth, they got sharp teeth. ఎప్పుడైతే అవి నోరు తెరుస్తుందో అది మిమ్మల్ని మింగి వేయడానికి ప్రయత్నం చేస్తుంది. Another word that the Bible calls these wolves, he calls them thieves. అది మాత్రమే కాదు, దొంగలను గురించి కూడా చెప్తున్నారు. These are false shepherds. అక్కడ అబద్ధికులు లేక దురుపదేశం బోధించేటువంటి వారు. This is in John 10. ఇది యోహాను సువార్త 10వ అధ్యాయములో ఉంది. And what does these false shepherds come to do? ఈ దురుపదేశకులు వచ్చి ఏమంటారు? They come to steal, kill and destroy. వారు దొంగలించడానికి, John 10 పాడు చేయడానికి, చంపడానికి వస్తారు. John 10 is not about the devil. ఇది అపవాదిని గురించి చెప్పిన మాట కాదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. These are the false shepherds. అక్కడ దురుపదేశకులైన బోధకులను గురించి చెప్పుచున్నారు. They pretending to be the shepherds of the Lord. వారు దేవుని కాపర్లాగా నటన చేస్తారు గాని. So I don't know about India, but in South Africa there's a lot of false shepherds. మా భారతదేశం గురించి నాకు ఒక్క తెలియదు, కానీ సౌత్ ఆఫ్రికా దేశంలో చాలా మంది అబద్ధ బోధకులు ఉన్నారు. Are we all listening today? Are we all listening? మీరు నా మాట వింటున్నారా? ఇక్కడే ఉన్నారా? We can't see the people outside, but I'm sure they're listening to. బయట ఉన్నటువంటి వారిని మేము చూడడం లేదు, కానీ వారు మమ్మల్ని చూస్తున్నారని నమ్ముచున్నాను. So I'm going to tell you what a false wolf does sometimes. ఈ దొంగ బోధకులు లేక ఈ తోడేళ్ళు ఏం చేస్తుందో అని నేను మీకు చెప్తాను. A false wolf will give you a false anointing. మీకు ఒక ఒక అబద్ధపు అభిషేకం వారు మీ మీద రిలీజ్ చేస్తారు. A false wolf will give you false doctrine. వారు దురుపదేశములు, అబద్ధపు ఆలోచనలు, సందేశములు మీకు ఇస్తారు. A false wolf will give you a false anointing. వారు ఒక రకమైన దేవుని నుండి రాని ఒక ప్రత్యేకమైన అభిషేకం మీ మీద రిలీజ్ చేస్తారు. A false wolf will tell you to drink oil and you'll get the anointing. వారు చెప్తారు, ఈ ఆయిల్ త్రాగండి, ఇది అప్లై చేయండి అని మీతో చెప్తూ ఉంటారు. So you'll take cooking oil and call it holy oil. వారు మామూలు ఆయిల్ తీసుకొని హోలీ ఆయిల్ అని పిలుస్తారు. Now because the sheep can't think for themselves. ఎందుకంటే ఈ గొర్రెలు స్వయంగా ఆలోచించే శక్తులు ఉన్నది కాదు. The sheep believe anything. అది ఏదైనా నమ్ముతది. And then the sheep are destroyed. అది నాశనమైపోవడానికి కారణమవుతుంది. The sheep are killed. ఈ గొర్రెలను చంపివేస్తారు. So tell your neighbor, you are a sheep. మీ ప్రక్కన ఉన్న వ్యక్తికి చెప్పండి, మీరు ఒక గొర్రె. One of the big questions you have to ask yourself. One of the big questions you have to ask yourself. మీ జీవితంలో ఉన్న ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటి? Who is shepherding you? మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు అనేదే ప్రాముఖ్యమైన ప్రశ్న. Who is the shepherd in your life? మీ జీవితంలో ఎవరు మీ కాపరి? Who is the one feeding you green pastures? ఎవరు మిమ్మల్ని పచ్చి గడ్డిలో నడిపిస్తున్నారు? Who is the one that is leading you? ఎవరు మిమ్మల్ని నడిపిస్తున్నారు? Who is the one that is protecting you? ఎవరు మిమ్మల్ని కాపాడుతారు? So sheep will give you false doctrine. చూడండి, ఈ దొంగ ప్రవక్తలు మీకు తప్పుడు బోధలు, ఫాల్స్ షెపర్డ్స్ విల్ గివ్ యు ఫాల్స్ డాక్ట్రిన్, తప్పుడు బోధలు మీకు ఇస్తారు, ఫాల్స్ అనాయింటింగ్స్, ఆ తప్పుడు అభిషేకం, ఫాల్స్ షెపర్డ్స్ విల్ రాబ్ యు, వారు మిమ్మల్ని దొంగలిస్తారు, ఫాల్స్ షెపర్డ్స్ విల్ స్టీల్ ఫ్రమ్ యు.
మీలో నుంచి లాక్కుంటారు. థాంక్ గాడ్ అండ్ సెలబ్రేట్ దట్ యు హావ్ గుడ్ షెపర్డ్స్. మీకు మంచి కాపర్లను దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియపరచండి. ఆర్ యు హ్యాపీ దట్ యు హావ్ గుడ్ షెపర్డ్స్? మీకున్నటువంటి కాపర్లను బట్టి మీరు హ్యాపీగా ఉన్నారా? లెట్స్ గివ్ ద లార్డ్ ఎ హ్యాండ్ ఫర్ గుడ్ షెపర్డ్స్. ఒకసారి దేవునికి వందనాలు తెలియపరచండి. బికాజ్ హి ఇస్ ద గుడ్ షెపర్డ్. ఆయన మంచి కాపరి. Then he sends us good shepherds. ఆయన మనకు మంచి కాపర్లను పంపాడు. దేవునికి స్తోత్రం. So the shepherd leads us. ఈ కాపర్లు shepherds feed. మనల్ని నడిపిస్తున్నారు, మనకు మేత ఇస్తున్నారు. I want to deal with one issue for a few minutes this morning. ఈ ఉదయకాల సమయం ఒక విషయం మీద కొన్ని నిమిషాలు నేను మాట్లాడతాను. So it's also in Psalm 23 verse number 5. 23వ కీర్తన 5వ వచనం. Psalm 23 verse 5. 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. Yes. So one of the jobs of the shepherd is to anoint your head with oil. చూడండి, ఈ కాపరి చేసేటువంటి కార్యం మన తలకు నూనె తో అభిషేకిస్తున్నారు. The word oil is featured in the Bible in many many places. ఇక్కడ పరిశుద్ధ వాక్యంలో ఈ నూనె గురించి బైబిల్లో అనేక సార్లు మాట్లాడి ఉన్నారు. And the word oil is symbolic of the anointing. ఇది అభిషేకానికి సూచన. There are other words for the anointing like wine. అభిషేకానికి ద్రాక్ష రసమును కూడా దేవుడు వాడాడు. The dove is also a picture of the anointing. చూడండి, దావీదును అభిషేకించినప్పుడు anointing. It's of the anointing. తైలమును వాడాడు. Yes. But the word oil is also a symbol of the anointing. ఇది అభిషేకానికి సూచనగా ఉంది. Are we all together? మనమందరము ఇక్కడే ఉన్నాం కదా. So the shepherd has a job to do. ఈ కాపరి చేయవలసిన పని. And his job is to anoint your head with oil. తన గొర్రెలను నూనెతో అభిషేకించాలి. Can you see how important a shepherd is? Can you see how important a shepherd is? Oka kaapari enta pramukhyamo anedi meer chudandi. So he's got a big responsibility. Ayanaku goppa kartavyam undi. The word oil means fatty, fatty. Oil manaku kovvu kaluga chestunnadi. It also means weight. Ante mana baram perugutu manakunna weight perugutundi. It also means seed, seed. అదే విధంగా మనకు ఫలం ఇచ్చుచున్నాడు. వి ఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ ఆయిల్. మనము నూనె గురించి మనకు అందరికి తెలుసు. వి ఆర్ వెరీ ఫెమిలియర్ విత్ ఆయిల్ బ్యాక్ ఇన్ డర్బన్ ఫ్రమ్ వేర్ వి కమ్. మేము వచ్చినటువంటి దేశంలో నూనె మాకు చాలా అత్యవసరం ప్రతిరోజు. బికాజ్ వి కుక్ విత్ ఎ లాట్ ఆఫ్ ఆయిల్. మేము చాలా ఆయిల్ వాడతాము కుక్ చేయడానికి. మనం ఏం తక్కువ కాదు. వి హావ్ మోర్ ఆయిల్ ఇన్ ద పాట్. మేము దాన్ని ఫస్ట్ నూనె పోస్తాము. దెన్ ఆయిల్ ఇన్ ది ఆయిల్ కంపెనీస్. ఓకే, ఫర్గెట్ దట్. వి హావ్ ఎ లాట్ ఆఫ్ ఆయిల్. వి కుక్ విత్ ఎ లాట్ ఆఫ్. చాలా ఆయిల్ కుకింగ్ కి అవసరం. Yes, our food is full of oil. మా ఫుడ్ లో చాలా నూనె ఉంటది. బట్ ఆయిల్ ఇస్ ఎ వెరీ కామన్ ప్రొడక్ట్. అది చాలా సర్వసాధారణంగా మనకు కనిపించేటువంటి. వి యూస్ ఆయిల్ టు కుక్. మేము అది కుక్ చేయడానికి వాడతాం. వి యూస్ ఆయిల్ ఇన్ పర్ఫ్యూమ్స్. మేము పర్ఫ్యూమ్ లో ఆయిల్ వాడతాము. వి యూస్ ఆయిల్ ఇన్ మెడిసిన్స్. మెడిసిన్ లో ఆయిల్ వాడతాము. సో ఆయిల్ ఇస్ ఎ కామన్ ప్రొడక్ట్. ఆయిల్ సర్వసాధారణంగా మనకు కనిపించేది. మెనీ ఆఫ్ యూ యూస్ ఆయిల్స్ టు లైట్ యువర్ ల్యాంప్స్. మీ యొక్క దీపం వెలిగించడానికి కూడా ఆయిల్ వాడతారు. సో ఆయిల్ ఇస్ ఎ డైలీ ప్రొడక్ట్. అదొక అత్యవసర వస్తువు ప్రతిదిన మన అవసరతలో. సో ది బైబిల్ సేస్ దట్ దిస్ షెపర్డ్ అనాయింట్స్ మై హెడ్ విత్ ఆయిల్. ఇక్కడ ఈ కాపరి నా తలను నూనెతో అండి ఉన్నాడు. సో వి సెడ్ ఆయిల్ ఇస్ ఎ పిక్చర్ ఆఫ్ ది అనాయింటింగ్. అది అభిషేకానికి సూచన. ఎవరీబడీ సే అనాయింటింగ్. అందరూ చెప్పండి అభిషేకం. వి గోనా సార్ట్ సంథింగ్ అవుట్ దిస్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయము వెన్ యు టాక్ అబౌట్ ది అనాయింటింగ్, మనం అభిషేకమున గురించి మాట్లాడుతాము. వి ఇమిడియట్లీ థింక్ అబౌట్ ఫాలింగ్ డౌన్ అండ్ షేకింగ్ అండ్ మనము అప్పుడు వెంటనే మనకు గుర్తొచ్చేది కింద పడడం, కొట్టుకోవడం, అరవడం, ఇది కావచ్చు మనం అనుకునేది. వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ఆఫ్రికా. ఆఫ్రికాలో ఉన్న ఒక ప్రత్యేకమైన సమస్య. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ దిస్ ది సేమ్ ప్రాబ్లమ్ హియర్. ఇక్కడ ఇండియాలో అది ఉందని నేను అనుకోవడలేదు. వి బిలీవ్ వాట్ ఎవర్ వి సీ ఆన్ టీవీ అండ్ కమ్స్ ఫ్రమ్ అమెరికా. టీవీలో ఏదైతే కనిపిస్తున్నదో అది మా దగ్గర జరగాలని మేము ఆశిస్తూ ఉంటాం. సో అవర్ డెఫినిషన్ ఆఫ్ ది అనాయింటింగ్ ఇస్ వాట్ వి సీ ఆన్ టీవీ.
మా టీవీలో కనిపించేటువంటిదన్నీ మా సంఘంలో ఉండాలని ఆశిస్తాం అక్కడ ప్రజలు. సో వీ థింక్ దట్ ది అనాయింటింగ్ ఇస్ ఫర్ అస్ టు ఫాల్ డౌన్. మేము అనాయింటింగ్ లేక అభిషేకం అని అంటే కింద పడడం కాదు. బట్ ది అనాయింటింగ్ ఇస్ ఫర్ పర్పస్ అండ్ ఫంక్షన్. అనాయింటింగ్ అభిషేకం దేవుడిచ్చేది ఒక ఉద్దేశపూర్వకమైనది, అది పని చేయడానికి ప్రయోజనకరం. అనదర్ వర్డ్ ఫర్ ది అనాయింటింగ్ ఇస్ పవర్. Power. అభిషేకములో శక్తి ఉన్నది. Another word for the anointing is the glory of God. దేవుని మహిమ ఉన్నది అందులో. Another word for the anointing is the presence of God. అభిషేకములో దేవుని సాన్నిధ్యం ఉన్నది. So in the book of Acts it says you shall receive power. అక్కడ అపొస్తల కార్యాలు 2వ అధ్యాయంలో చెప్పుచున్నారు నీవు శక్తి పొందుతారు. You shall receive anointing. మీరు అభిషేకమును పొందుతారు. You shall become my witnesses. మీరు అప్పుడు నాకు సాక్షులగుదురు. You shall become my expression. మీరు నా యొక్క భావమై మారుతారు. The scripture doesn't say you receive anointing to fall down. మీరు అభిషేకం పొంది కింద పడతారు అని బైబిల్ చెప్పలేదు. The scripture doesn't say you receive anointing to make a big noise. మీరు అభిషేకం పొంది అరుస్తారు అని బైబిల్ చెప్పలేదు. And if you know falling down and making a big noise is not going to help. మీరు కింద పడి పెద్ద అరుపులు వేయడం కాదు అభిషేకం. Because you can't go to work Monday morning. You cannot go to work on Monday morning. Monday morning మనం పని చేయడానికి వెళ్ళుచున్నాం. And tell your boss I'm anointed. అప్పుడు బాస్ చెప్పాలి నేను అభిషేకింపబడి ఉన్నాను. అండ్ ఫాల్ డౌన్ ఇన్ ద ఆఫీస్ ఫ్లోర్. వెంటనే ఆఫీస్ ఫ్లోర్ లోకి పడిపోయాము. యు విల్ బి ఫైర్డ్. ఆ బాస్ వెంటనే మిమ్మల్ని డిస్మిస్ చేస్తారు. అనాయింటింగ్ ఇస్ ఫర్ పవర్. ఆ అభిషేకం అనేది శక్తిని పొందడానికి. టు ఫంక్షన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో చక్కగా పని చేయడానికి. టు ఫంక్షన్ ఇన్ బాబిలోన్. టు ఫంక్షన్ ఇన్ ఈజిప్ట్. మీరు బాబులోనులోను ఈజిప్టులోను చక్కగా పని చేయడానికి. అనాయింటింగ్ ఇస్ నాట్ టు ఫంక్షన్ ఇన్ ద చర్చ్. అభిషేకం కేవలం సంఘములో మాత్రమే కాదు. అండ్ క్రియేట్ ఎ బిగ్ సర్కస్. మనము ఇక్కడ ఒక సర్కిల్ కలగజేయడానికి కాదు. దే డు నౌ ఆన్ టీవీ. మాది టీవీలో మనం చూస్తూ ఉంటాం. సో దే లైన్ ఎవరీవన్ ఇన్ ద ఫ్రంట్. అందర్ని ముందుకు పిలుస్తారు. దే డ్రాప్ దెం ఆల్ డౌన్ ఆన్ ద ఫ్లోర్. వారిని కింద పడేస్తూ ఉంటారు. సమ్ ఆఫ్ దెం బ్లో ఆన్ దెం. కొందరు ఇక్కడ నుంచి ఎగిరి పడతారు. సమ్ ఆఫ్ దెం టేక్ దే కోట్ అండ్ హిట్ దెం. కొందరు తాకుతూ ఉంటారు. దట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ us. దట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ us. అనాయింటింగ్ ఇస్ ఫర్ డొమినియన్. అది అభిషేకం అనేటువంటిది అధికారం కొరకు మనం పని చేయడం కొరకు. అనాయింటింగ్ ఇస్ ఫర్ రూలర్‌షిప్. అది మనకు నాయకత్వం ఇవ్వడానికి. Do you agree with this morning? Yes. Yes, it's మనము ఈ మాటతో మనం ఏగిభవిస్తామా? Anointing is for purpose. అది ఒక ఉద్దేశపూర్వకమైనటువంటిది. Now there are different kinds of oils mentioned in the Bible. బైబిల్లో నూనె గురించి అనేక సందర్భాల్లో చెప్పి ఉన్నారు. So when you study the word of God, దేవుని వాక్యం మనం స్టడీ చేస్తున్నప్పుడు, you will come across these oils. మీరు ఈ నూనెల గురించి మీరు తెలుసుకుంటారు. So oils have a multifaceted, or they have many many functions. Oil has ee many oil ద్వారా అనేక రకాలైన కార్యాలు చేయడం సాధ్యం. It empowers a believer. ఒక విశ్వాసిని ఆయుతపరచుచున్నాడు. It adorns a believer. ఒక విశ్వాసికి సామర్థ్యం కలుగజేస్తున్నాడు. It nourishes a believer. ఒక విశ్వాసిని ఫలభరితమైన వ్యక్తిగా మారుస్తున్నాడు. ఇట్ హెల్ప్స్ ద బిలీవర్. విశ్వాసికి సహాయకరంగా ఉంటున్నాడు. ఇట్ ఇంపార్ట్స్ గ్రేస్ టు ఎ బిలీవర్. ఆ విశ్వాసిపై కృప కుమ్మరించడానికి వాడుకుంటున్నారు. ఇట్ బ్లెస్సెస్ ఎ బిలీవర్. ఏ విశ్వాసిని ఆశీర్వదిస్తున్నారు. ఆమేన్. ఆమేన్. సో వెన్ యు రీడ్ ద స్క్రిప్చర్స్, ఎప్పుడైతే మనం ఈ వాక్యాలు చదువుతామో, దేర్ ఆర్ ఓవర్ 12 ఆయిల్స్. 12 రకాలైన నూనెలు. అండ్ ఈచ్ ఆయిల్, ప్రతి ఒక ఆయిల్ ఈజ్ ఏ డైమెన్షన్ ఆఫ్ ది అనాయింటింగ్. అభిషేకము యొక్క ఒక ప్రతిరూపంగా ఉంటుంది. When we have time or if we have time, ఎప్పుడైతే మీకు సమయం ఉన్నప్పుడు, there are 5 ingredients that went into the anointing oil. ఈ అభిషేకపు తైలములో 5 రకాలైన వస్తువులు చేరుతుంది. So we may talk about it if we have time. దాని గురించి మనం సమయం ఉన్నప్పుడు మాట్లాడతాం. But it's called the holy anointing oil. ఇక్కడ holy anointing oil, నూనె ద్వారా అభిషేకించుచున్నారు. That Moses had to make and mix. అక్కడ మోషే దాన్ని తయారు చేసి వాడుతున్నారు. He had to take 5 different spices. 5 రకాలైన సుగంధ ద్రవ్యములు. 5 different components. 5 రకాలైన వస్తువులు. To make the anointing oil. ఈ అభిషేకపు తైలం తయారు చేయడానికి వాడుతారు. 5 is the number of grace.
ఐదు అనేది కృప యొక్క సంఖ్య ఉన్నది. Pastor Romel has been teaching and talking from yesterday to today. రేపు నేను మాట్లాడుచున్న విషయంలో ఈ విషయాలు తెలియపరుస్తాను. About how you can receive grace. మీరు దేవుని కృపను పొందవచ్చు. We know that the ministry gifts are 5. పరిచర్య వరములు కూడా ఐదు ఉన్నాయి. సో 5 ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ నంబర్. ఐదు అనేది చాలా ప్రభావశాలి అయిన ఇంగ్రీడియంట్స్ దట్ గో ఇంటు ది అనాయింటింగ్ ఆయిల్. ఈ అభిషేకపు తైలములోనికి ఐదు రకాలైన వస్తువులు కలుపుతున్నారు. సమ్ ఆఫ్ ది ఆయిల్స్ ఆర్ మెన్షన్ ఇన్ ది బైబిల్. బైబిల్లో అవి మెన్షన్ చేసి ఉన్నారు. దేర్ సంథింగ్ కాల్డ్ ఫ్రేగ్రెంట్ ఆయిల్. కొన్ని సువాసన గల తైలము. దేర్ సంథింగ్ కాల్డ్ గోల్డెన్ ఆయిల్. కొన్ని సువర్ణ తైలము. There's something called excellent oil. కొన్ని శ్రేష్టమైన తైలము. There's something called shepherd's oil. కొన్ని కాపరి నుండి వచ్చే తైలము. So there are many many oils mentioned in the Bible. ఇక్కడ అనేక రకాలైనటువంటిది బైబిల్లో వాడి ఉన్నారు. There's oil that washes your eyes so that you can see. మీ కన్నులు కడగడానికి వాడేటువంటి తైలం. Each of these oils you have to access them. ఈ తైలము అన్ని కూడా మనం వాడుకోవడానికి ఉన్నటువంటి. But it takes a shepherd to anoint your head with oil. కానీ కాపరి తైలము తీసుకొని తల మీద అభిషేకం కుమరిస్తున్నారు. So Psalm 23 says verse 5, the shepherd anoints my head with oil. ఇక్కడ కాపరి నా తలను నూనెతో అంటి ఉన్నాడు అని 23వ కీర్తన 5వ వచనంలో చెప్పుచున్నాను. I'm going to talk about two oils this morning. నేను రెండు ఆయిల్ గురించి మాట్లాడి ముగిస్తాను. I'll tell your neighbor, are you ready for some oil? మీరు మీ పక్కన ఉన్న వ్యక్తిని అడగండి, ఈ తైలం పొందడానికి మీరు రెడీగా ఉన్నారా? I can see some of you are low on oil. Some of you are low on oil. మీలో కొందరు ఆయిల్ విషయంలో చాలా తగ్గింపు కలిగి ఉన్నారు. Because you are falling off to sleep. ఎందుకంటే మీరు నిద్రపోవడానికి రెడీగా ఉన్నారు. Your oil is low. మీ ఆయిల్ మీలో తక్కువగా ఉంది. The anointing keeps you awake. మీ ఆయిల్ మీలో ఎక్కువగా వస్తే మీరు ఎనర్జెటిక్ గా ఉంటారు. The anointing helps you to listen to God's word. దేవుని వాక్యం వినడానికి మీలో ఉన్న అభిషేకం మిమ్మల్ని ప్రోత్సహించును. The anointing helps you to understand God's word. దేవుని అభిషేకం వాక్యం గ్రహించడానికి ఉన్న కృప మీకు ఇచ్చును. So I can tell some of you need some fresh oil. నేను మీకు ఫ్రెష్ ఆయిల్ గురించి మాట్లాడుతాను. Tell your neighbor fresh oil. మీ ఫ్రెండ్ మీ నైబర్ కి చెప్పండి ఫ్రెష్ ఆయిల్. యు స్టిల్ రన్నింగ్ ఆన్ లాస్ట్ ఇయర్స్ ఆయిల్. మీరు పోయిన సంవత్సరం ఆయిల్ మీద నడుస్తున్నట్టు అనిపిస్తుంది. యువర్ ఆయిల్ లైట్ ఇస్ కమింగ్ ఆన్. మీ యువర్ ఆయిల్ లైట్ ఇస్ కమింగ్ ఆన్. మీ ఆయిల్ కూడా అది తగ్గిపోయిన స్థితిలో ఉంది. యు నో యు హావ్ యువర్ కార్ అండ్ వెన్ యువర్ ఆయిల్ ఇస్ లో there's a oil light that comes on to warn you. Chudandi eppudaithe meer diesel nimpukoni meer velluchunnappudu oka yellow light vastadi dan artham vaahanamlo indanam ledu. So I am the oil light this morning. మీ ఆయిల్ లైట్ వెలిగిందని నేను అనుకుంటున్నా. Warning you that your oil is low. మీకు ఒక వార్నింగ్ సిగ్నల్ వస్తున్నట్టు ఉన్నది, మీ ఆయిల్ తగ్గిపోయింది. Because some of you can't last for 2 sessions listening to God's word. మీలో కొందరు రెండు సెషన్స్ వాక్యం వినడానికి ఉన్న ఓపిక మీకు లేదు. You see when you have oil. మీరు ఎప్పుడైతే మీలో ఆయిల్ ఉంటే మీరు దాన్ని రిసీవ్ చేస్తారు. When the shepherd brings the word of God. ఇక్కడ ఎప్పుడైతే కాపరి దేవుని వాక్యం విరుస్తున్నప్పుడు. That's more exciting than the music and the singing. ఇక్కడ ఏమి ఎక్సైట్మెంట్ పాటల్లో సింగింగ్ లో ఉన్నటువంటి ఎక్సైట్మెంట్ వాక్యం వినుచున్నప్పుడు లేదు. Because when you have the anointing or the Holy Spirit. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు తన అభిషేకం కుమ్మరిస్తున్నప్పుడు. You are excited by God's word. మీరు దేవుని వాక్యం చేత ఎక్సైటెడ్ అయిపోవాలి. So I want to share about 2 oils this morning. నేను రెండు ఆయిల్ గురించి మాట్లాడడానికి ఆశిస్తున్నాను. Can we go to Psalm 133? వామ్, 133వ కీర్తన ఒకసారి మనం తెరుద్దామండి. It's a very popular scripture. అది చాలా ప్రాముఖ్యమైన ఒక కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. So the Bible says, behold how good. ఇక్కడ బైబిల్ చెప్పుచున్నారు ఈ ఆయిల్ చాలా మంచిది. And how pleasant it is. అది చాలా అద్భుతమైనటువంటిది. For brothers to dwell in unity. చూడండి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత రమ్యము, ఎంత మనోహరము. ఫర్ బ్రదర్స్ టు డ్వెల్ యాస్ ఫ్యామిలీ. సహోదరులు ఐక్యత కలిగి నివసించటం. యు ఆర్ నాట్ జస్ట్ చర్చ్ మెంబర్స్. మీరు కేవలం సంఘ సభ్యులు కాదండి. యు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. మీరు ఈ ఫ్యామిలీలో
యు ఆర్ చాలా ప్రాముఖ్యమైన వారు. యు ఆర్ బ్రదర్స్ ఇన్ క్రైస్ట్. మీరు క్రీస్తునందు సహోదరులై ఉన్నారు. అండ్ బికాజ్ యు ఆర్ బ్రదర్స్ ఇన్ క్రైస్ట్, మీరు క్రీస్తులో సహోదరులుగా ఉన్నందుకు ఇట్ ఈస్ గుడ్ అండ్ ఇట్స్ ప్లెజెంట్ ఫర్ యు టు బి టుగెదర్. మీరు కలిసి ఉండడం, ఐక్యత కలిగి ఉండడం చాలా మంచిది. బికాజ్ సంథింగ్ హ్యాపెన్స్ వెన్ బ్రదర్స్ కమ్ టుగెదర్. ఎప్పుడైతే సహోదరులు కలిసి వచ్చినప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ యాస్ యు సిట్టింగ్ దేర్. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. దేర్ సంథింగ్ కమింగ్ అపాన్ us యాస్ వి ఆర్ లిస్టనింగ్ టు గాడ్. మనం దేవుని వాక్యం వింటున్నప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. ద సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్. ఇక్కడ అపొస్తల కార్యములో అదే జరిగింది. వెన్ దే వర్ ఆల్ ఇన్ వన్ మైండ్, వన్ అకార్డ్, వన్ స్పిరిట్. ఎప్పుడైతే వారు ఏక మనసు కలిగి ఏక ఆత్మలో ఆరాధించినప్పుడు గెస్ వాట్ హ్యాపెన్డ్ దట్ డే. వారి జీవితంలో అదే జరిగింది ఆ రోజు. ది అనాయింటింగ్ కేమ్. పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చింది. సో యాస్ యు ఆర్ హియర్ దిస్ మార్నింగ్ లిస్నింగ్, మీరందరూ ఏక మనసు కలిగి దేవుని మందిరంలో ఉన్నప్పుడు, యు లిస్నింగ్ విత్ వన్ మైండ్, వన్ అకార్డ్, వన్ స్పిరిట్, ఒక మనసుతో, ఒక భావముతో, ఒక ఆత్మలో మీరు వాక్యం వింటున్నప్పుడు, ది అనాయింటింగ్ ఇస్ బీయింగ్ పౌర్డ్ ఆన్ యు. దేవుని అభిషేకం మీ మీద కుమ్మరింపబడుచు. ది అనాయింటింగ్ ఇస్ కమింగ్ అపాన్ యు రైట్. దేవుని అభిషేకం మీ మీద కుమ్మరింపబడుచు. వితౌట్ లేయింగ్ హ్యాండ్స్ ఆన్ యు. Without laying మేము మీ మీద చేతులు ఉంచాల్సిన అవసరం. Without calling you to the front. మిమ్మల్ని ముందుకు పిలవాల్సిన అవసరం లేదు. There's something flowing right now. మీ జీవితంలో ఏదో ఒకటి జరుగుతుంది. And the Bible says it is like precious oil. మీరు చాలా విలువైన తైలమై ఉన్నారు. Everyone shout precious oil. ఇక్కడ విలువైన తైలం అని చెప్పండి. This precious oil is flowing when brothers come together. ఈ విలువైన తైలము సహోదరులు ఐక్యత కలిగి నివసించే స్థలములో పోయబడుచున్నది. And the Bible says in verse number 3, మూడవ వచనంలో బైబిల్ ఇలా చెప్పుచున్నారు, ఇట్ ఇస్ లైక్ ద డ్యూ ఆఫ్ హెర్మన్ డిసెండింగ్ అపాన్ ద మౌంటైన్స్ ఆఫ్ జయన్. సియోను కొండ మీద, కొండల మీద మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉన్నది. ఫర్ దేర్ ద లార్డ్ కమాండ్స్ ఏ బ్లెస్సింగ్. అక్కడ దేవుడు ఆశీర్వాదమును సెలవిచ్చుచున్నాడు. సో వాట్ డస్ ప్రెషస్ ఆయిల్ బ్రింగ్. ఈ అద్భుతమైన తైలం మన జీవితంలో ఏం జరుగుతుంది? Precious oil brings blessings. ee viluvaina tailam aashirvadaanni teeskochuchunnaru. And if you want blessings, meeku blessings avasaramaithe, meeku entha mandi kavale aashirvadam. We all came for blessings. Manam andaram aashirvadam koraku vacham. Precious oil brings blessings. ee viluvaina tailam meeku aashirvadaanni teeskostundi. So we all came to God for blessings. మనం దేవుని సన్నిధికి ఆశీర్వాదము కొరకు వచ్చాం. You came to be blessed. మీరు దేవునిలో ఆశీర్వదింపబడడానికి వచ్చారు. And God wants to bless us. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుచున్నాడు. His plan is to bless us. ఆయన మనల్ని బ్లెస్ చేయడానికి ఇష్టపడుచున్నాడు. God's plan is to prosper you. దేవుడు మనల్ని అభివృద్ధి చేయడానికి ఇష్టపడుచున్నాడు. God's plan is to increase you. మనల్ని వర్ధిల్ల చేయడానికి ఆశిస్తున్నాడు. God's plan is for you to flourish and to grow. నీవు వర్ధిల్లాలి, నువ్వు విస్తరించాలని దేవుడు కోరుచున్నాడు. God's plan is to establish you. నిన్ను స్థిరపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. సో హి ఇస్ ఎ గుడ్ ఫాదర్. ఆయన మంచి కాపరి అయి ఉన్నాడు, మంచి తండ్రి అయి ఉన్నాడు. లైక్ ఎనీ గుడ్ ఫాదర్ హి వాంట్స్ టు బ్లెస్ యు. ఏ మంచి తండ్రి కూడా తన పిల్లలను ఆశీర్వదిస్తాడు. సో హి సెండ్స్ ద ప్రెషస్ ఆయిల్. ఆయన విలువైన తైలం ఆయన మనకి ఇచ్చాడు. హి బ్లెస్సెస్ us. ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. బట్ బిఫోర్ యు రిసీవ్ దిస్ బ్లెస్సింగ్, ఈ వచనం మీరు స్వీకరించే ముందు, యు మస్ట్ నాట్ మిస్ వర్స్ నంబర్ 2. మీరు రెండో వచనం మిస్ అయిపోవద్దు. The Bible says it is like the precious oil upon the head, running down the beard, the beard of Aaron. Everyone say Aaron. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉన్నది. అందరూ చెప్పండి, పరిమళ తైలము. Now Aaron, we all know that Aaron is a Levite. ఇక్కడ లేవీయుడైన అహరోను గురించి చెప్పుచున్నారు. From the tribe of the Levites. From the tribe of the Levites. ఆయన లేవీ గోత్రమునకు చెందినవాడు. Before you receive the blessings, మీరు ఎప్పుడైతే ఆశీర్వాదము పొందే ముందు, you have to receive Aaron. మీరు అహరోనును రిసీవ్ చేయాల్సిన అవసరం. Because this oil doesn't come straight to you. ఈ ఆయిల్ మీ మీదికి డైరెక్ట్ గా వచ్చేటువంటిది కాదు. This anointing doesn't come direct to you. ఇది మీలోనికి డైరెక్ట్ గా దిగి వచ్చిన అభిషేకం కాదు. It has a path from which it flows. ఇది పోయబడడానికి ఒక పద్ధతి దేవుడు పెట్టాడు. How does it flow from the head? ఇది తల మీద పోయబడి, it flows to the beard. అహరోను గడ్డము మీదుగా కారి, to the beard of Aaron. ఆ అహరోను గడ్డ మీదుగా కారి, దెన్ ఇట్ గెట్స్ టు ద గార్మెంట్స్. ఆ తర్వాత అతని అంగీల అంచు వరకు దిగజారిన
పైరమళ తైలం దేవునికి స్తోత్రం. Can you see that? మీకు అది అర్థమవుతుందా? So the anointing flows from there, which is Christ. ఈ తైలం క్రీస్తులో నుండి కాపరి మీదకి దిగి వచ్చుచున్నది. This unique special anointing called precious oil. ఇది విలువైన పరిమళ తైలం. It comes from the head. ఇది అహరోను తల మీద పడబడుచున్నది. It comes to the priest. ఇది యాజకుని తల మీద పడుచున్నది. Which is the man of God. దేవుడు ఏర్పరచుకున్న దైవజనుడు. Which is the shepherd. కాపరి. Then it gets to the garments. ఆ తర్వాత అతని వస్త్రముల మీద నుంచి అంచు వరకు కారుచున్నది. It doesn't come straight to you. You can't pray for this oil. ఇది ఈ ఆయిల్ నువ్వు డైరెక్ట్ గా పొందడానికి వీలు. You can't have a all night prayer meeting for this oil. నీవు దీని కొరకు ఆల్ నైట్ ప్రేయర్ నడిపించినా ఈ ఆయిల్ నీకు దొరకదు. You can't tear your clothes for this oil. ఈ ఆయిల్ నీకు స్టోర్ లో దొరికేది కాదు. You can't scream in the sky and say, give me this oil. దేవా, నీవు ఆకాశం వైపు ఎలుగెత్తి ప్రార్థించి ఆ ఆయిల్ నా మీద పోయండి అని చెప్తే రాదు. ఆల్ ఓవర్ ద చర్చ్ వరల్డ్ ఈ సంఘమంతా ఎవ్రీవన్ ఈస్ స్క్రీమింగ్ అండ్ షౌటింగ్ ఫర్ ది అనాయింటింగ్ ఎలుగెత్తి కేకలు వేసి ప్రార్థన చేస్తున్నారు. బట్ ది అనాయింటింగ్ ఇస్ సో ఈజీ టు గెట్ కానీ ఆ అభిషేకం మీ మీదకి అలా రాదు. యు నీడ్ ఎ షెపర్డ్ మీకు ఒక కాపరి కావాలి. హు కెన్ అనాయింట్ యువర్ హెడ్ విత్ ఆయిల్ ఆయన మిమ్మల్ని ఆయిల్ ద్వారా అభిషేకించాలి. టెల్ యువర్ నైబర్ నెక్స్ట్ టు యు Tell your neighbor next to you. మీ ప్రక్కన ఉన్న వ్యక్తికి చెప్పండి. Tell them it's so easy. So easy. ఇది చాలా సులభంగా ఉంది అని చెప్పండి. It's so easy to get the anointing. దేవుని అభిషేకం. Aren't you happy about that? అభిషేకం పొందడం చాలా ఈజీ అని చెప్తే మీకు చాలా సంతోషమే కదా. You're looking very sad about that. మీరందరూ చాలా దుఃఖంగా ఉన్నారు. Because why does God need us to beg him and scream at him for the anointing? దేవుడు అభిషేకం కొరకు మనం యాచించి మనం అడిగి మనం పొందడానికి అక్కడ ఆపర్చునిటీ లేదు. If God is our father, ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. We are his children. మనం ఆయన పిల్లలమై ఉన్నాం. Why must we scream at him? ఎందుకు మనం కేకలు వేయాలి? ఎందుకు మనం అరవాలి? Why must we threaten him? Threaten him or shout at him? ఆయన మీద మనం థ్రెటన్ చేయడము లేక అరవడం ఇవన్నీ అవసరం లేదు. How many of you got children? మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఎంతమందికి పిల్లలు ఉన్నారు, తండ్రులు తల్లులు? Yes. Oh, lot of you got children. Do you make your children beg you when you want something? మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి బాంచం కాలు మొక్తా డాడీ అని మీ పిల్లలు చెప్తారా? సో యువర్ చైల్డ్ ఆస్క్ యూ ఫర్ సమ్ స్వీట్స్. మీ పిల్లలు స్వీట్ కావాలంటే డు యూ సే టు యువర్ చైల్డ్ ఓకే ప్లీజ్ గో ఆన్ యువర్ నీస్? అక్కడ మీ పిల్లలకు చెప్తారా మోకాల మీద ఉండు? కెన్ యూ ఆల్సో హియర్ మీ? మీ పిల్లలకు మీరు చెప్తారా? You don't tell your children now fast and pray all night. Upavasam chi ratri anta prarthan cheyi. Then I'm going to give you one ice cream. Appudu nenu oka ice cream isthan anantara? You don't tell your children. Meeru mee pillalaku ala chepparu. You don't tell your children scream and cry and pray then I'll give you. Ah, edavandi meeru biggaraga prarthan cheyandi appudu nenu isthan ani meeru antara? Doesn't the Bible say it is a good pleasure to give you? మీరు మీ పిల్లలకు మంచి దానములు ఇవ్వడానికి ఇష్టపడినట్లయితే as a natural parent when your child asks for something you give it to them. మీ పిల్లలు మిమ్మల్ని ఏమైనా మంచి ఈవిలను అడిగినప్పుడు how much more your heavenly father. మీరు ఇష్టపడినట్లు ఎంతగా మీ పరలోకపు తండ్రి మీకు ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడు. If you ask for bread will he give you a stone? మీరు మీ పిల్లలు రొట్టె అడిగితే మీరు రాళ్ళు ఇస్తారా? If you ask for an egg will he give you a snake? ఆ వారు snake serpent meeru vaari chepanu adiginaapudu meeru paamuni istara? cobra yeah he won't do that. Naa paamulni istara chepalu adigithe? If you ask for the anointing he'll give it to you. Meeru devuniki ఏది అడిగినను ఆయన ఇస్తానని అంటున్నాడు. డోంట్ ప్రే ఫర్ థింగ్స్ యు కెన్ గెట్ ఫర్ ఫ్రీ. మీరు ఫ్రీగా వచ్చేటువంటి దాని కొరకు ఎక్కువ ప్రార్థన చేయకండి. టు గెట్ ది అనాయింటింగ్ యు ఫాలో అ ప్రిన్సిపల్. చూడండి, ఈ అభిషేకం పొందడానికి కొంత ప్రిన్సిపల్స్ మీరు పాటిస్తే చాలు. If you follow the principle of the scripture we read, వాక్యములో ఉన్న పద్ధతులు పాటిస్తే మాత్రం చాలు, అడగనక్కర్లేదు. If you want this precious oil you must dwell together. మీరు
ఈ పరిమళ వాసన ఈ తైలం పొందాలంటే మీరు ఐక్యత కలిగి జీవించాలి. యు మస్ట్ బికమ్ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ. మీరు కుటుంబములో నిజమైన సభ్యులుగా ఉండడం అవసరం. యు కాంట్ గో ఫ్రమ్ చర్చ్ టు చర్చ్. మీరు చర్చ్ టు చర్చ్ ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తి తిరిగేటువంటి వాళ్ళంగా ఉండకూడదు. యు కాంట్ బి ఇన్ దిస్ చర్చ్ దిస్ వీక్ అనదర్ చర్చ్ నెక్స్ట్ వీక్. ఈ వారం ఈ సంఘములో వచ్చే వారం ఆ సంఘములో పోవడానికి ఉన్న ప్లాన్ వేయకమ్మా. You have to settle down and marry the house. దేవుని యొక్క సంఘములో కూర్చొని ఆశీర్వాదము పొందడానికి ప్రయత్నించండి. How good, how pleasant it is for brothers to dwell together. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత రమ్యము ఎంత మనోహరము. The word dwell means to marry. The word dwell means to marry. కలిసి నివసించటం అంటే కాపురం చేయడం అనే. So when you are dwelling together, మీరు కలిసి నివసించటం అంటే you can access the precious oil. మీరు ఈ విలువైన పరిమళ తైలమును మీరు పొందవచ్చు. Don't forget to access precious oil. మీరు ఈ పరిమళ తైలమును పొందడానికి you have to know who Aaron is. Aaron is. అహరోన్ ఎక్కడ ఉన్నాడు అనేది మీరు గుర్తించాలి. Aaron is the man of God. అహరోను దేవుని చేత అభిషేకించిన దైవజనుడు. Can you see how precious oil flows from the head? చూడండి, ఆయన తల మీదనే ఈ పరిమళ తైలం పోయబడుచున్నది. Gets to Aaron's beard. ఆయన గడ్డం మీదకి వస్తుంది. It comes to you. ఆ తర్వాత వస్త్రముల మీదకి వెళ్ళి మీ దగ్గరికి వస్తుంది. You are the garment, you are the body of Christ. మీరు క్రీస్తు శరీరమై ఉన్నది. So you don't want to miss this unique special anointing. ఈ ప్రత్యేకింపబడిన అభిషేక తైలం పొందడానికి because this anointing blesses you. ఇది మిమ్మల్ని ఆశీర్వదించును. Now you must pray. Yes, you must pray. మీరు ప్రార్థన చేయాలి. But you must know how to access the principle. ఈ పద్ధతిని పాటించడం మీరు నేర్చుకోవాలి. God's word is full of principle. దేవుని వాక్యం అంతా కూడా పద్ధతులతో కూడినది. You do the principle. You do the principle. అది దేవుని ప్రణాళికలు మనం నెరవేర్చినప్పుడు you will receive the benefit of the principle. నీవు తద్వారా దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదములను పొందుతారు. For example, if you wanted excellent oil, మీకు విలువైన పరిమళ తైలం కావాలి. You would have to receive instruction and discipline. మీరు ఇక్కడి నుంచి వచ్చుచున్న ఇన్స్ట్రక్షన్ డిసిప్లిన్ మీరు ఫాలో అవ్వాలి. హౌ డు యూ గెట్ ఎక్సలెంట్ ఆయిల్? త్రూ ఇన్స్ట్రక్షన్ అండ్ డిసిప్లిన్. ఈ విలువైన తైలం మీరు పొందుకోవడానికి ఇక్కడి నుంచి ఇచ్చుచున్న ఉపదేశములను మీరు స్వీకరించాలి. హౌ డు యూ గెట్ ఫ్రెష్ ఆయిల్? మీకు ఎట్లా ఆ నూతన తైలం ఫ్రెష్గా ఉన్న ఆయిల్ మీకు ఎలా దొరుకును? యూ హావ్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. మీరు కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. So each dimension of the anointing you can access. అభిషేకం మీరు పొందుకోవడానికి ఉన్న వ్యత్యస్తమైన విధానాలు. We are stuck on one dimension. మనము ఒక్క విషయమును గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. But there are more levels and dimensions. అనేక రకాలైన తలములు దానికి ఉన్నది. And if you want more, ఎంతమందికి ఎక్కువ కావాలి? As you come to the meetings over the next few days, ఈ రెండు రోజులలో మీరు ఈ మీటింగ్ అటెండ్ అవుతే I believe your oil is going to increase. దేవుడు మీ జీవితంలో ఉన్న ఆయిల్ లెవెల్ దేవుడు పెంచుతాడు. You're going to be full of oil in the next few days. ఈ రెండు రోజులు సెలవు తీసుకొని వచ్చి అటెండ్ అవ్వండి, మీ ఆయిల్ లెవెల్ పెరుగుతుంది. Everyone shout more oil. More oil అని చెప్పండి, ఎక్కువ నూనె అని చెప్పండి. You must be like the Indians in Durban, put more oil in the pot. భారతీయులు డర్బన్ లో ఉన్నటువంటి వారు కుండలో నూనె ఎక్కువగా పెట్టుకుంటారు. Your tank, your vessel, your lamp must be full of oil. నీ యొక్క పాత్ర, నీ కుండ, అది నిండి ఉండాలి ఆయిల్ తో. Let's stand this morning. మనం అందరం లేచి నిలబడదాం. Bless the Lord. ప్రభువును మనం స్తుతిద్దాం. Are you blessed? మీరు ఆశీర్వదింపబడ్డారా? So the Lord is your shepherd and he anoints your head with oil. దేవుడు తన నూనె ద్వారా మనల్ని అభిషేకిస్తున్నాడు. Now when you have some time, you must go read about all the oils in the Bible. మే దేవుని వాక్యములో ఉన్న ఆయిల్ గురించి మీరు వినండి. You must say, Father, I want to access that oil. మీరు ఇలా చెప్పండి, తండ్రి, ఆ నూనె పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను. And the Father will give you the principle and the key to access it. తండ్రి మీకు ఆ దానికి సంబంధించిన పద్ధతులు నేర్పిస్తాడు. అది ఈజీగా పొందగలిగినది, సులువుగా పొందగలిగినది, ఫ్రీగా పొందగలిగినది దేవుడు దాన్ని నేర్పిస్తాడు. Amen. Amen. Father, we thank you for your word. పరిశుద్ధ తండ్రి, నీ వాక్యమును బట్టి నీకు వందనాలు. Let the oil of God come upon us. తండ్రి, నీ ద్వారా ఆ ఆయిల్ మా మీదకి వచ్చినగా. As we submit to a shepherd. మేము ఎప్పుడైతే కాపరికి విధేయత చూపిస్తామో, that shepherd will anoint our head with oil. ఆ కాపరి ద్వారా మన తల, మా తలను మీరు అండుతారని
మాకు తెలియపరచినందుకు స్తోత్రం. దిస్ ఆయిల్ విల్ గివ్ us పవర్ టు ఓవర్కమ్. ఈ ఆయిల్ మా జీవితములో ఆ ప్రవహించుచున్నదిగా మారునగాక. ఇట్ విల్ గివ్ us ప్రాస్పెరిటీ అండ్ మాలో అభివృద్ధిని ఐశ్వర్యమును మీరు కలుగజేయబోచున్నందుకు స్తోత్రం. ఇట్ విల్ హెల్ప్ us టు రూల్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ అవర్ ఎనిమీస్. ప్రభువా, మా శత్రువుల ఎదుట మీరు మాకు విందు బోధనాన్ని శుద్ధపరచు. సో వి లిఫ్ట్ అవర్ హ్యాండ్స్ దిస్ మార్నింగ్. ప్రభువా, నీకే వందనాలు చెల్లిస్తున్నాము. అండ్ వి సే పోర్ యువర్ ఆయిల్ ఆన్ us. ప్రభువా, నీ ఆయిల్ మా మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. పోర్ యువర్ ఆయిల్ ఆన్ us. మీ ఆయిల్ మాపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. రిసీవ్ ది ఆయిల్ ఫ్రమ్. ప్రభువా, నీ ఆయిల్ మేము రిసీవ్ చేస్తున్నాము. రిసీవ్ ది ఆయిల్ దట్ యు గివ్ టు us. మేము నీ నూనెను మేము స్వీకరిస్తున్నాము. ఫ్రీలీ యు గివ్ టు us. ఆ ప్రభువా, అది మీరు మాకు ఉచితంగా దయచేసేది అని మాకు ప్రభువా నీ వాక్యం మాకు పంపిస్తున్నందుకు స్తోత్రం. అండ్ యు షల్ రిసీవ్. ప్రభువా, మేము నీ వాక్యమును పొందుదురుగాక. సో దిస్ మార్నింగ్ వి ఆస్క్ ఫర్ ఆయిల్. ప్రభువా, ఈ ఉదయకాల సమయం నీ ఆయిల్ కొరకు మేము ఆశిస్తున్నాము. కెన్ యు లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అండ్ సే ఫాదర్. అందరు చేతులెత్తి ఇలా చెప్పండి, తండ్రి, గివ్ మీ మోర్ ఆయిల్. నాకు ఎక్కువ ఆయిల్ అనుగ్రహించండి. గివ్ మీ ఫ్రెష్ ఆయిల్. నాకు నూతనమైన ఆ శుద్ధమైన ఆయిల్ నాకు దయచేయండి. గివ్ మీ అనాయింటింగ్ ఆయిల్. నీ అభిషేకపు తైలం నా మీద కుమ్మరించండి. గివ్ మీ ప్రెషియస్ ఆయిల్. ప్రభువా, ఆ పరిమళ తైలం నా మీద కుమ్మరించండి. ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఎవరీవన్ సే ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. బ్లెస్ ది లార్డ్. ఆమేన్.